నాకు శేఖర్ గారు రాజ్తరుణ్ సైడ్ న్యాయం ఉంది, తను తప్పు చేయలేదు, లావణ్య బ్లాక్ మెయిలర్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి, నా లైఫ్ లో కూడా ఒకటి ఎక్స్పీరియన్స్ అయింది, అందుకే నేను స్వచ్ఛందంగా వచ్చాను అంటున్నారు. జస్ట్ ముఖ పరిచయం ఉన్న మీరే రాజ్తరుణ్ కి స్వచ్ఛందంగా వచ్చి ఈ స్థాయిలో మీ డే స్కెడ్యూల్ అంతా పక్కన పెట్టుకుని, అఫ్ కోర్స్ యూఆర్ సో బిజీ పర్సన్, ఇన్ఫాక్ట్ యూఆర్ వర్కింగ్ విత్ సమ్ అనదర్ ఆర్గనైజేషన్, బట్ స్టిల్ తన గురించి మీరు వచ్చి ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు అట్లా అనుకున్నప్పుడు ఎంతో మంది, కొన్ని వందల మంది అబ్బాయిలు తనకి కనెక్ట్ అవుతారు కదా ఈ ఇష్యూలో. అలాంటి ఒక సపోర్ట్ని, అలాంటి ఒక మోరల్ థింగ్ని తను ఎందుకు తీసుకోలేకపోతున్నారు, ఎందుకు పూర్తిగా అప్స్కాండ్లో ఉన్నారు? అబ్స్కాండ్ కాదు, బేసికలీ ఒక డ్రగ్ పెడ్లర్ అమ్మాయి. డ్రగ్ పెడ్లర్ కేసులో ఆ అమ్మాయి 45 రోజులు జైలుకి వెళ్ళి వచ్చింది. అమ్మాయి మీద ముద్ర పడింది. రేపు ఎల్లుండో ఖరారు అయితే ఒక 10 ఏళ్ళు దాకా జైలు శిక్ష పడవచ్చు. సి రైట్ నో అతనికి ఒక మంచి ఫేమ్ ఉంది, మంచి రెస్పాన్సిబుల్ రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాడు ఇండస్ట్రీలో. అలాంటి అతను ఇప్పుడు డ్రగ్ పెడ్లర్ ఉంటున్న ఇంట్లో ఉంటే రేపు ప్రతి చిన్నదానికి ఏదైనా సరే రాజధాని కూడా అనుమానిస్తారు కదా, నువ్వు డ్రగ్స్ తీసుకుంటావా, నువ్వు డ్రగ్స్ చేస్తావు అని ఎందుకు నా మీద అటువంటి నిందలు వేసుకోవడం అని చెప్పి వెంటవే అక్కడ నాకు అసలు అక్కడే వద్దు ఆ ఇల్లు, ఎట్లా ఒకట్లా మెలగా ఖాళీ చేయించాలి, మెలగా అవుతుంది. బట్ ఈ లోపల అక్కడ ఉండి అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఆ అమ్మాయి మీద ఒక ముద్ర పడింది, డ్రగ్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది, జైలుకి కూడా వెళ్ళొచ్చింది. సో పీపుల్ దీంట్లో చాలా సబ్స్టెన్స్ ఉంది అనుకుంటున్నారు. బట్ రాజ్తరుణ్ ఇంకా అక్కడే ఉంటే రాజ్తరుణ్ కూడా అదే రకంగా డ్రగ్స్ ముఠాతో, రాజ్తరుణ్ కుమక్కు ఇలాంటివన్నీ కూడా రాసుకోవచ్చు మనం. అలాంటి ఫాల్స్ ఇమేజ్ నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు అతను. ఎక్కడికి వెళ్ళిపోతారా నువ్వు, రా, మీరు బలవంతంగా రా అని చెప్పి ఆ అమ్మాయి చేస్తుంది. ఇప్పుడు లావణ్య ఉంటున్న ఇల్లు రాజ్తరుణ్దే, అది ఖాళీ చేయండి అని చెప్పి మీరు తనతో మాట్లాడడం చూసాము. అలా అనే రైట్ మీకుందంటారా? అసలు అమ్మాయి ఉండే రైట్ ఉందా అంటున్నాను. అమ్మాయి ఎవరు? ఇప్పుడు నేను వైఫ్ అంటుంది, వైఫ్ అయితే ఆధార్ కార్డు చూపించు, వైఫ్ ఆఫ్ ఆధార్ మన రాస్తున్నది పోనీ పాన్ కార్డు ఏదైనా చూపించు, జస్ట్ ఒక ఆధారం చూపించు. గుళ్ళో తాళిగట్టాడంటది, దేవుడే సాక్షి అంటది. ఇందాక మేము చెప్పినట్టు న్యాయం చట్టం కర్మ వాటి గురించి దాదాపు కొన్ని వందల ఫొటోస్ వాళ్ళు పోలీసులకి ఇచ్చామన్నారు. నేను కూడా పర్సనల్గా లాస్ట్ వీక్ నేను దిలీప్ గారితో, లావణ్య గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు దాదాపు అరౌండ్ 700 ఆఫ్ థింగ్స్ మేము సబ్మిట్ చేసాం కోర్టుకి. అది 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 హీ యాక్సెప్టెడ్ అట్లా, రిలేషన్ లేదని అట్లా. పెళ్లి చేసుకుందామని వీళ్ళ అమ్మ వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు ఈఎంఐ అబ్జెక్ట్ చేసినట పెళ్లి వద్దని, ఓకే అది కూడా ఉంది. బట్ ఒకవేళ చేసుకుంటే చేసుకుని ఉండొచ్చు ఫ్యూచర్లో, కానీ అంతలోనే ఈఎంఐ డ్రగ్స్కి బానిస అయిపోయి ఆ డ్రగ్ ముఠాలో ఉన్న కొంతమంది తోటి రిలేషన్స్ పెట్టుకొని మస్తాన్ సాయి అని క్లియర్ కట్గా తన సైన్ చేసిన కంప్లైంటే ఇచ్చిన క్లియర్ కట్ ఇండికేషన్ దట్ షీ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ మస్తాన్ సాయి. గుంటూరులో పట్టాపురంలో ఇచ్చిన కంప్లైంటే కాదు, ఇక్కడ మన హైదరాబాద్లో ఇదే రేంజ్ పోరాటం, నా మొగుని నాకు ఇప్పించండి అని చెప్పి షీటీమ్స్ ఆఫీస్ దగ్గర మన జర్నలిస్ట్లో మీకు ఎంతమంది క్రైమ్ సోదరులు ఎవరన్నా తెలిసి ఉంటే, క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం ఉంటే, లాస్ట్ ఇయర్ జూన్ వాళ్ళని అడగండి, ఎవరన్నా సరే మీకు మంచి క్రైమ్ రిపోర్టర్స్ ఎవరన్నా తెలిస్తే ఈ అమ్మాయి గురించి తెలుసా, ఈ అమ్మాయి ఇక్కడ ఏం చేసింది అని అడగండి. వాళ్ళు దే క్లియర్ కట్లీ టెల్ ఈ అమ్మాయి ఇదే టైప్ పోరాటం మస్తాన్ సాయి కోసం చేసింది ఇక్కడ. ఓకే, బట్ మస్తాన్ సాయి ఇస్ నాట్ సెలబ్రిటీ కాబట్టి బయటికి రాలా. ఓకే, మస్తాన్ సాయి అనే అబ్బాయి గురించి గుంటూరులో తన కేసు ఫైల్ చేస్తే ఎందుకు చేసావు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తే, డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు సీక్రెట్ కెమెరా పెట్టి వాళ్ళు నన్ను డిగ్రేడ్ చేశారు, వాళ్ళు నన్ను హెరాస్ చేశారు, అందుకని కేసు పెట్టాల్సి వచ్చింది. బట్ ఆ రిలేషన్ అనేది ఫేక్, అది క్రియేట్ చేయబడిన అలిగేషన్ ఫ్రమ్ రాజ్తరుణ్ అని చెప్పి నాకు లావణ్య చెప్పింది. నిజం కాదంటారా మస్తాన్తో? సి నోటి మాట ఎంతైనా మాట్లాడచ్చు, దేర్ ఇస్ నో ప్రూఫ్, బట్ యూ హ్యావ్ రిటర్న్, ఇదే నువ్వు రాసింది చక్కగా సంతకం పెట్టావు, నువ్వు రాసావా? ఇప్పుడు నేను ఇది నా రైటింగ్ కాదంటది, నీ ఇష్టం ఏదైనా చేసుకో, బట్ నువ్వు సంతకం పెట్టావు, ఈ సంతకం అయితే నీదే కదా, నువ్వేం చిన్నపిల్లవి కాదు కదా, నీ చేత లేకపోతే బలవంతంగా సంతకం పెట్టించేయడానికి అని అంత ఆ మాత్రం పోలీసులు అడగరండి. ఒక అబ్బాయి మీద రేప్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేటప్పుడు కనీసం అమ్మాయి కూడా లేకుండా పెట్టేస్తారండి, పెట్టేస్తారా మీరు చెప్పండి పోలీసులు? ఓకే, ఇది రాజ్తరుణ్ మస్తాన్ గురించి తను రాసిన కంప్లైంట్. ఓకే, అంత ఈజీ కాదు కదా, చాలా ఈజీగా ఆ లేదండి అది చిన్న కేసు అని అంటుంది. కానీ రేప్ కేసు పెట్టాలంటే కనీసం అమ్మాయి ఉండాలి, అక్కడ అబ్బాయి ఉండాలి, పోలీసులు పిలుస్తారు, మాట్లాడతారు, ఇవన్నీ జరుగుతాయి కదా. ఈ కంప్లైంట్ నేను రాసింది కాదు, ఇది నాకే తెలియదు, దాంట్లో వివరాలు చూడండి, చక్కగా కళ్ళతో చూసినట్టు అట్లా రాసింది అమ్మాయి.
అండ్ అడగాలి మనం దీంట్లో వివరాలు ఏంటి, ఇది కరెక్టా ఇది కాదా. మస్తాన్ సాయి నాకు 2021 నుంచి పరిచయం అంటే అప్పటికి రాజస్థాన్ చెప్పినట్టుగా రాజస్థాన్తో బ్రేకప్ అయిపోయింది. ఓకే, సో ఇఫ్ షీజన్ విత్ మస్తాన్ సాయి, మస్తాన్ సాయి కావాలని చెప్పి 2023 పోరాటం, న్యాయ పోరాటం, ప్రధానికి పోరాటం అని ఒక పేరు. యా, నేను ఈ విషయాలు మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను శేఖర్ గారు, మీరు చాలా ఏళ్ళ నుంచి యాజ్ ఏ ఆర్జేగా చాలామంది సెలబ్రిటీస్ని చాలా దగ్గరగా చూస్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. వాట్ ఎగ్జాక్ట్లీ రాజ్ తరుణ్ ఈజ్ మీకు తెలుసు? ఈజ్ అ నైస్ గై, డీసెంట్ గై, చక్కగా మంచి విట్ ఉంటుంది, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, మంచి యాక్టర్, హెస్ ప్లేసెస్ టు గో, ఎక్కడ కూడా అరగెన్స్ అలాంటిది ఏముండదు, డోంట్ ఎర్త్ పర్సన్. సెలబ్రిటీ ట్యాంటర్ ఎప్పుడు చూపించాడు, సో అప్పుడప్పుడు మేము పండగలకి వాటికి పిలుస్తుంటే వస్తాడు, విల్ హ్యావ్ డ్యాన్స్ టుగెదర్ ఉండాలి. ఓకే, ఆ కన్వర్సేషన్స్ ఎప్పుడైనా పార్టీస్లో ఎక్కడైనా కలిసినప్పుడు లావణ్య ప్రస్తావన కానీ పార్టీలు కావాలి, నేను పార్టీలకి వెళ్ళే టైపే కాదు. ఓకే, వినాయక చవితి మండపాలు చేస్తాం కదా, దానికి పిలుస్తాను నేను అంతే. అప్పుడు అంటే మామూలుగా బయట మేము బట్ పెద్ద మాల్లో, లైక్ మన లాస్ట్ టైం ఇక్కడ చేసాం, ఇది మన బాలానగర్ దగ్గర ఉంది కదా మాల్, అక్కడ చేసాం, పెద్ద మాల్ కొత్త కట్టారు అక్కడ, వాళ్ళకి అక్కడ వినాయకుడు పెట్టి అక్కడ చేసాము, అక్కడ వచ్చాడు అంతే అంతే తప్ప పార్టీలకి వెళ్ళలేదు. ఓకే, కలిసిన ఫొటోస్ అన్నీ ఉన్నాయి, యాక్చువల్లీ నేను తీయమని చెప్పాను, ఇప్పుడు సందర్భం వచ్చింది పంపిస్తాను. ఓకే రైట్. శేఖర్ గారు, ఈ ఇష్యూ దాదాపు నెల రోజుల నుంచి జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ అవుతుంది, బట్ ఈ ఇష్యూ జరిగిన ఎంబడే శేఖర్ గారు ఎక్కడా కనిపించలేదు, ఎక్కడో దాదాపు ఒక 15-20 డేస్ గ్యాప్ తర్వాత ఈ ఇష్యూలో ప్రత్యక్షం అయ్యారు. దీని మీద ఆల్మోస్ట్ నియర్ టు 1 మంత్ అండి ఇది జరగబట్టి. సో అంటే ఈమె నార్సింగి, లావణ్య నార్సింగి పిఎస్కి వెళ్ళి ఫస్ట్ కంప్లైంట్ చేసింది, తర్వాత వాళ్ళు ప్రూఫ్స్ ఇవ్వమన్నారు, అప్పుడు ప్రూఫ్స్ ఇవ్వటానికి మళ్ళీ వెళ్ళి తను సబ్మిట్ చేసి వచ్చింది. అప్పటి నుంచి అసలు ఇష్యూ స్టార్ట్ అయింది, మాల్వీకి సంబంధించి నోటీసులు ఇవ్వడం, రాజ్ తరుణ్ కి నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి కదా. సో 9-7-9 యా ఆల్మోస్ట్ నియర్ టు 1 మంత్ కదా, 10-11-12 డేస్. బట్ అంతకుముందు కూడా తన నార్సింగి పిఎస్ లో కంప్లైంట్ చేసి 2-3 రోజులు హడావిడి, 15-20 డేస్ అవుతుంది కదా. సో ఈ ఇష్యూలో స్టార్టింగ్ నుంచి మీరు ఎందుకు రియాక్ట్ కాలేదు అనేది మీ ఇంటర్వ్యూస్ కింద చాలా మంది చేస్తున్న క్వశ్చన్ ఫస్ట్ థింగ్. అయితే సెకండ్ థింగ్ ఏంటంటే, ఎక్కడో ఉండే శేఖర్ భాష, వినిపించే శేఖర్ భాష కనిపించడం కోసం ఈ ఇష్యూని భుజానికి ఎత్తుకున్నారు అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అంటే ఒక ఫేమ్ ని కోరుకున్నారు ఇష్యూ ద్వారా, మైలేజ్ ని కోరుకుంటున్నారు. అసలు శేఖర్ భాషకి ఇప్పుడు మీరు అన్నారు రాజ్ తరుణ్ ఫ్రెండ్ కాదు, లావణ్య అన్నోన్, దిలీప్ సుంకర అసలు తెలియని వ్యక్తి, ఈ ఇష్యూ ద్వారా మీకు ఎక్కడో ఫోన్ లైన్ లో టచ్ లోకి వచ్చిన వ్యక్తి, బట్ ఎందుకు, దేనికోసం? నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఇంటర్వ్యూ చేయమని అడగట్లేదు, మా వైరల్ అయిపోయిన తర్వాత అందరూ పిలుస్తున్నారు, అందులోనూ మీలాగా అందరూ నాకు అంటే 18 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, అందరూ ఫ్రెండ్సే ఉంటారు. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళకి ఇచ్చేవనం నాకు ఇవ్వలేదురా అని చెప్పి ఇలా పిలవడం. అండ్ నేను ఇంకోటి ఏంటంటే, నేను కనబడడం కోసం అంటున్నారు కొంతమందికి, అంటే తెలియదేమో, నేను ఒక దాదాపు 7,000 టీవీ లైవ్ షోస్ చేశాను జెమినీ మ్యూజిక్లో, ఇంకా చాలా 4-5 టీవీ ఛానల్స్లో నేను చాలాసార్లు కనబడ్డాను. ఈ మధ్య కాలంలో కొంచెం ఒక 4-5 ఏళ్ళ నుంచి ఆఫ్టర్ కరోనా నేను టీవీలో కనిపించడం తగ్గించాను, కానీ బట్ ఇప్పుడు కూడా నేను మొన్న కూడా కుమారి ఆంటీని ఇంటర్వ్యూ చేశాను జెమినీ మ్యూజిక్లో. సో నథింగ్ లైక్ దట్, నేను వెళ్ళి యాంకరింగ్ చేద్దామంటే దే ఆర్ రెడీ, దీనికోసం కనిపించి యూట్యూబ్ ఛానల్లో కనిపించడం కోసం సాటిలైట్ ఛానల్లో తీసేస్తారండి. ఓకే, ఈ మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ రాజ్ తరుణ్కి సంబంధించి, లావణ్యకి సంబంధించి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఏంటి శేఖర్ గారు, ఎందుకు అని అంటే మీ పర్సెప్షన్? రాజ్ తరుణ్ బాధితుడు, ఈ అమ్మాయి బాధి బాధి బాధితుంది మామూలుగా కాదు. సో మీరు ఆ కాన్వర్సేషన్ వింటే అర్థమవుతుంది, దట్స్ ఎ డైలీ అఫైర్ వాళ్ళకి, రోజు అమ్మాయి డ్రగ్స్ తాగుడో, విపరీతం హై అయిపోయి నానా బూతులు తిట్టడం, కొట్టడం, అవరగండి అక్కడ ఇంట్లో వాళ్ళకి కాకుండా చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళకి కూడా ప్రశాంతాలు లేకుండా పెంట పెంట చేసేయడం, గొడవలు అయిపోవడం, ఆ స్థాయిలో వేధిస్తున్న అమ్మాయితో రాజ్ తరుణ్ 11 ఇయర్స్గా ఎలా ట్రావెల్ చేసి, అదే మా మళ్ళీ చెప్తున్నాం, 3 ఏళ్ళ వరకు కరెక్ట్గా కలిసి ఉన్నారట. ఓకే, ఆవిడ తర్వాత ఉండాల్సి వచ్చిందని నేను బలవంతంగా అట్టి పెట్టుకుంది, అంటే అట్టి పెట్టుకోవడం అంటే అప్పుడెప్పుడు నీకు ఏదో హెల్ప్ చేశాను కదా దీంట్లోనో, కాబట్టి నీకు ఆ కృతజ్ఞత లేదా ఇలాంటి ఎమోషనల్ డైలాగులు వేసింటే సరే నువ్వు ఉంటే కింద ఉండు నేను పైన ఉంటాను అన్నట్టుగా వాళ్ళు, ఈ అమ్మాయి కిందకి ఆ డ్రగ్ బ్యాచ్లు వాళ్ళని వీళ్ళందరినీ ఆ డ్రగ్స్ ముఠాలో ఉన్న అందరినీ
లైక్ చింటూ అనేవాడు కానీ ఈవెన్ ఆ తర్వాత మస్తాన్ సాయిని ఇంకా వీళ్ళందరినీ తెచ్చుకోవడం రోజు, అంటే రోజు కాకపోతే రోజు ఏదో అప్పుడప్పుడు వాట్ ఎవర్, బట్ వాట్ హీ సెడ్ వాజ్ ఇన్ ద ఇంటర్వ్యూ చాలా విషయ సర్కిల్ అండి, ఇది నేను భరించలేకపోయేవాడిని అని చెప్పి. ఓకే, అంటే మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా కోపంగా ఉన్న వ్యక్తి ఇంకొక వ్యక్తిపై చేసే ఆరోపణలాగా లావణ్య గురించి మీరు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు లావణ్య పైన పర్సనల్గా మీరు మాట్లాడడం జరిగింది? పాయింట్ ఏంటంటే మీరు నేను చూసింది చూడలా. ఒకసారి మీకు తెలిసింది ఏంటంటే పై పైన చూస్తున్నాను మీరంతా, బట్ ఒకసారి నేను మీడియాలోకి వచ్చిన తర్వాత ఐ బీన్ బొంబార్డెడ్ బై ఇన్ఫర్మేషన్. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచి ఫోన్ చేస్తాను, అన్న మీకు ఇది తెలుసా మీ అమ్మ ఇలా చేసింది, చెప్పండి చెప్పండి శేఖర్ గారు ఎందుకంటే. అదేంటంటే పాయింట్లెస్ అండి, అంటే అమ్మాయి పూర్వాశ్రమంలో 100 చేసి ఉండొచ్చు, తర్వాత కూడా ఏమైనా చేసి ఉండొచ్చు, బట్ పాయింట్ ఏంటంటే అవన్నీ నువ్వు తప్పుడు కేసు పెట్టావు, అదే నా పాయింట్. నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకో, లేకపోతే ఇంతకుముందు నువ్వు ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకో, ఏమైనా చేసుకో. సి డ్రగ్స్ నువ్వు తాగినా కూడా అది అది నీ కర్మ, నువ్వు అనుభవిస్తావు. కానీ డ్రగ్స్ అమ్మడం అనేది ఐ హ్యావ్ ఎన్ అబ్జెక్షన్, బట్ మిగతావన్నీ అంటే నువ్వు ఏదైనా చేసుకో. నా పాయింట్ అదొకటే కాదు, దానికన్నా పెద్ద తప్పు నీ మహిళ అనే కార్డు వాడి తప్పుడు కేసులు పెట్టడం, అది నా పాయింట్. ఒక మహిళ మిగతా నేను క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికంటే అసలు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తే మీరు కలిగి తిరిగి పడిపోయి గిలగలు కొట్టుకుంటారు. అంత దారుణం ఆయన నాకు రోజు వస్తుంటే నాకేంటంటే ఒక ఎథిక్స్ దాటి నేను చెప్పలేను అంతే, లిటరల్లీ ఐ మీన్ ఎందుకు లేదు అవన్నీ మళ్ళీ. సి ఇది చాలు, తప్పుడు కేసు మీద పోరాడుతున్నాను అది చాలు, ఇంకా అమ్మాయి ఎలాంటిది ఏం చేస్తుంది అవన్నీ కూడా సరే. నాకు మరీ ఎంత కాలితే తప్ప ఇప్పుడు నన్ను ఏదో బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, వీడట్లా వాడిట్లా అని చెప్పి.